చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఆవిరి కుడుములకి ఆ గ్లాస్ తోటి మిరపగుళ్ళు తీస్తానండి. చూసారు కదా గ్లాస్, మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి, ఆ గ్లాస్తో మిరపగుళ్ళు. సో కొద్దిగా సేమ్ ఆ గ్లాస్తో ఏం చేస్తారు అంటే కనుక, ఇప్పుడు మిరపగుళ్ళు పోసిన గ్లాసులోంచే చూడండి నేను చూపిస్తాను, గ్లాస్ చూపిస్తాను. సో అంత తీసుకోకూడదు, కొద్దిగా తక్కువ తీసుకోవాలన్నమాట రైస్. ఓకే, అది పోసేద్దాం. సో ఇప్పుడు వాటర్. సో మనం ఆవిరి కుడుములు మార్నింగ్ చేద్దాం అనుకున్నాం, మనం ఆవిరి కుడుములు మార్నింగ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఈవినింగ్ ఇలా చేసి నానబెట్టేసుకుందాం అండి. చూడండి మనం రాత్రి అంతా నానబెట్టాం కదా ఈ పప్పుని. ఓకే, దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పట్టాలండి ఆవిరి కుడుంకి. ఈ ఆవిరి కుడుంకి ఇడ్లీ పాత్ర అలాంటి ఏమి అవసరం లేదండి, ఒకవేళ ఉంటే ఓకే, లేకపోయినా సరే ఒక స్టీల్ గిన్నెలో కూడా మనం ఈ ఆవిరి కుడుని చక్కగా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇదంతా కూడా చక్కగా మెత్తగా పిండి పెడతామండి. ఆ పిండి అయిన తర్వాత మీకు చూపిస్తాను ఏ పొజిషన్లో ఎలా చేసుకోవాలో. ఓకే చూడండి, మిక్సీ వేసుకొచ్చాం కదా, పిండి చూడండి ఆవిరి కుడుంకి, చూస్తారు కదా అలా రావాలన్నమాట. ఒక బౌల్లో వేద్దాం, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుద్ది. సో దాంట్లో ఇప్పుడు సాల్ట్ అండి, తర్వాత కొద్దిగా సోడా ఉప్పు, చాలా కొద్దిగా వేస్తున్నాను చూడండి. బాగా కలిపేయండి, బాగా కలిపేసిన తర్వాత కనీసం 15 to 20 minutes అలా పక్కనే ఉండాలండి. ఆ తర్వాతే మనం ఆవిరి కుడుము వేయాలి. చూడండి ఒక 30 minutes అయిపోయింది కదా, ఆ తర్వాత ఏం చేస్తారు అంటే చూడండి ఒక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోండి. సో చిన్న చిన్న గిన్నెలతోటి అసలు క్లాత్ కూడా లేకుండా కూడా చేస్తారు, కానీ ఇది కొద్దిగా ట్రెడిషనల్ అన్నమాట. చూడండి పొయ్యి వెలిగించక ముందే ఒక క్లాత్, ఒక కాటన్ క్లాత్ లాంటిది పెట్టుకొని బాగా కట్టేయాలండి బాగా. చూడండి మనం బాగా కట్టేసాం కదా గాలిపోకుండా, ఇప్పుడు పొయ్యి ఆన్ చేద్దాం, ఆ తర్వాత కొద్దిగా వాటర్ చల్లండి. సో నేను ఇంక రెండో పద్ధతి కూడా చూపిస్తానండి, క్లాత్ లేకుండా కూడా ఈ చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా ఆవిరి కుడుము, ఆ సైజులో వేయటం కూడా నేను చూపిస్తాను. వీడియో మీరు చివరి వరకు చూడండి. ఓకే ఇప్పుడు ఏం చేద్దాము అంటే జస్ట్ కొద్దిగా ఆయిల్, లోపల ఉన్న వాటర్ అంతా కూడా బాగా హీట్ అవ్వాలి కదండి. చూడండి పైన నీళ్లు చల్లాం కదా, అది ఆరిపోయిన తర్వాత అలాగా చూడండి చూడండి దానిపైన మనం మూత పెడతానికి వీలుగా ఉన్నద ప్రకారం వేసుకోవాలి. చూసారు కదా అలాగా, అంటే దాని మీద మూత మీకు ఏ సైజులో ఉందో చూసుకొని ఆ సైజులో పెట్టుకుంటే ఆవిరి కుడుము అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి ఆవిరి కుడుము ఎలా వచ్చిందో చూద్దాం. సో అలా అయిపోయింది, చక్కగా తీసేద్దాం. తీసేయటం కూడా చూడండి అట్లా. తర్వాత నేను ఏం చేస్తాను అంటే మీకు వేరే టైప్లో కూడా, అంటే ఈ క్లాత్ అనేది లేకుండా కూడా ఎలా ఆవిరి కుడుములు అంటే చిన్నపిల్లలకు తినే విధంగా వాళ్ళు ఇష్టంగా తినేటట్టుగా ఎలా వేయాలో కూడా నేను మీకు చూపిస్తానండి. కొద్దిగా జాగ్రత్తగా తీయాలి. ఓకే తీసి ఒక ప్లేట్లో విడిగా పెట్టుకుందాం. నెక్స్ట్ మీ పిల్లల కోసం ఆవిరి కుడుము. ఓకే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి, కొద్దిగా వాటర్ వేసేయండి. చూడండి చాలు, ఇలా కూడా ఆవిరి కుడుము వేసేయచ్చు. కొద్దిగా వాటర్ హీట్ చేద్దాం. చూడండి రెండు గిన్నెలు తీసుకోండి, కొద్దిగా ఆయిల్ వేయండి. సో దాంట్లో మనం పిండిని వేసుకుందాము. ఇలా చేయటం వల్ల ఏమవుద్ది అంటే కనుక చక్కగా ఏంటంటే మంచి షేప్లో వస్తాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా సరదాగా తింటారండి. చూడండి నిండా వేయొద్దండి, ఎందుకంటే బాగా కొద్దిగా ఉబ్బుద్ది కాబట్టి. దీంట్లో ఉల్లి చట్నీ కానీ మామూలు చట్నీ కానీ ఏదైనా బాగుంటుందండి, నేను డిస్క్రిప్షన్లో ఉల్లి చట్నీ పెడతాను, దీంతో పాటు చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత తీసేసి దాంట్లో పెట్టేసేయండి. మీరు 3 గిన్నెలు పెడితే 3 గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు. సో ఒక 10 మినిట్స్ అండి. చూడండి ఒక 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు చూద్దాం. చూడండి నేను ఇందాకే చెప్పా కదా ఇప్పుడు గిన్నెలోకి సొగ వెనకే పిండి వేసుకోవాలని. చూడండి అలా టచ్ చేస్తే మీకు అర్థమైపోద్ది ఉడికిందో లేదో. సో చూడండి లైట్గా స్పూన్ తోటి రౌండ్గా ఊరిక అలా గీసారనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. సో చక్కగా మీ పిల్లలు హ్యాపీగా సరదాగా కూడా తినచ్చండి. ఓకే
సో అలాగే రెండోది కూడా తీసేద్దాం. ఎలా వచ్చినాయి ఆవిరి కుడుములు ఏంటంటే చెప్పా కదా పల్లి చట్నీ కానీ మీకు ఇష్టం వచ్చిన చట్నీతోటి చక్కగా తినొచ్చండి. హెల్దీకి చాలా చాలా హెల్దీ అండి, చాలా ఐరన్ ఫుడ్ అండి, అసలు మామూలు ఫుడ్ కాదు, మన పూర్వీకులు తిన్న బలమైన ఆహారం అండి. ఓకే, రెగ్యులర్గా మీరు ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కానీ మీరు చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అలాగే పిండి మిగిలింది అనుకోండి, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రాత్రిపూట కూడా చక్కగా మీరు ఆవిరి కుడుములు వేసేసుకోవచ్చు అండి. ఓకేనా, మరి ఇలాంటి మంచి రెసిపీస్ మీకు అందించినందుకు ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే ముఖ్యంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.